పేరెంట్స్ పార్ట్ టూ ఇన్ గుంటూరు. ఫస్ట్ పార్ట్ చూడనోళ్ళు పైన ఐ కార్డ్ లో ఇస్తా, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూడండి. Take a picture of my story. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాడ్ బాక్స్ ఎన్ఆర్టీ ఛానల్. కొన్నావే మనకి కామెంట్స్లో ఎక్వేరియం షాప్ ఒకటి చేయరా అన్నా అని చెప్పి మనకి చెప్పారనమాట. నర్సాపేటలో అంత ఏమీ పర్ఫెక్ట్గా లేవు, దానికోసం ఇవాళ గుంటూరు రావడం జరిగింది. గుంటూరులో ఎక్వేరియం షాప్లో కూడా ది బెస్ట్ ఎక్వేరియం షాప్ అనమాట ఇది. ఎక్కువ మనకి బర్డ్స్ కానీ ఫిషెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనకి కలెక్షన్ అయితే. దానికి తోడు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రేట్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తాడు అన్నయ్య అనమాట. హాయ్ అన్న. అన్న ఈ ఫిష్ ఏంటన్న? ఇది వచ్చేసి ఫ్లోరాన్ అంటారు అన్న. ఇది ఈ ఫిష్ ఖరీదు వచ్చేసి 2500. ఇది హంపు కానీ ఏదైనా సరే డిజైన్ మంచిగా 6 మంత్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది భయ. ఇది చాలా నీట్ గా ఉంటుంది ఫిష్. అంటే హంపు దేనికి అది? అది ఏం ఫిష్ అంటే? హంప్ అంటే చైనా వాస్తు కింద వస్తుంది ఇది. కాకపోతే ఇది వాకిల్ కి ముందు ఎదురుగా డిజైన్ దీనికి పెడతారు. లక్కీ ఫిష్ అని చెప్పచ్చు. లక్కీ ఫిష్. ఓకే, దాని ఎక్స్పెన్స్ ఎంత ఉంటుంది అన్న? కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ 2500 భయ. కస్టమర్ వచ్చి కొద్దిగా రీజనబుల్ గా ఇవ్వమంటే మరీ తీకుండా మాకు రూపాయి అంటే వదిలేస్తాం. కన్ఫర్మ్ గా మాత్రం ఆ రేట్ అనేది పెట్టుకోం. కానీ చాలా యాక్టివ్ గా ఉన్నాయి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఉంది అది. లక్కీ ఫిష్ అంటారు ఇది. ఇవేంటి అన్న? ఇది వచ్చి టైగర్ బార్బరీ అంటారు. టైగర్ బార్బరీ దీని విలువ వచ్చేసి 50 రూపీస్ పెయిర్. 50 రూపీస్. ఇప్పుడు కస్టమర్ వచ్చేసి మన దగ్గర ఒక 4 పెయిర్లు తీసుకుంటాం సార్, కొద్దిగా రీజనబుల్ గా ఇవ్వండి అంటే మేము ఒక 10 రూపీస్ లెస్ చేసేస్తాం. లెస్ హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యి వెళ్ళాలి. కానీ మా కస్టమర్ బాధపడతా వెళ్ళకూడదు. అది నా హాబీ. నేను లాస్ అయినా వ్యాపారం చేస్తాను, కానీ మనిషి కస్టమర్ నాకు బాధపడకూడదు. అది కావాలి. ఇది ఇదేంటన్న? ఇది వచ్చేసి కోయా అంటారన్న. కోయా కార్ప్. ఇది కోయా కార్ప్. కోయా కార్ప్ ఇది. దీని విలువ వచ్చేసి 120 రూపీస్ పెయిర్. ఓకే, ఇవేంటి అన్న? ఇది వచ్చేసి గ్రీన్ జీబ్రా అంటారు. ఇది గ్రీన్ జీబ్రా, అది పింక్ జీబ్రా. దీని వాల్యూ వచ్చేసి 50 రూపీస్ భయ పెయిరు. కాకపోతే కస్టమర్ తీసుకొని ఒక మామూలుగానే ఇందాక చెప్పినట్టు నేను ఏదన్నా ఒక 4 కలర్స్ తీసుకుంటే మాత్రం నేను 40కి చేసి ఇచ్చేస్తాను. 40 పెయిర్. అవును. అట్లా ఇది ఏంటన్న? ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ చిక్లెట్స్ అంటారు. ఇది బ్యాంకాక్ నుంచి వస్తాయి. ఇవి కూడా చిక్లెట్స్. బాగా ఇంపోర్టెడ్ ఫిషెస్ లాగా ఉన్నాయి. ఇది వచ్చేసి వైల్డ్ ఐటమ్ మొత్తం. మీకు వైల్డ్ ఐటమ్ అనేది ఏంటంటే మెయిన్ మీకు వైల్డ్ ఫిష్ ఉంటేనే ఇది, అంటే మిగతా వాటిలో వేయకూడదు, మిగతా వాటిలో యాడ్ చేయకూడదు. ఇది దీని విలువ వచ్చేసి 800 రూపీస్ పెయిర్. 800 పెయిర్. వేల్ ఏంజిల్ అన్న ఇది. దీంట్లోనే నీకు కోయా ఏంజిల్ కూడా ఉంది మిక్సింగ్. దీని విలువ వచ్చేసి 200 రూపీస్. వీటిలో ఎన్ని మోడల్స్ ఉంటాయండి? దీంట్లో దాదాపు చాలా రకాలు ఉంటాయి. మన దగ్గర మన సెంటర్ కి పోయాయి, మేము పెడతాం అన్న అవైలబుల్ గా. ఇంకా కాస్ట్లీ కూడా ఉంటాయి. దీంట్లో ప్లాంటెడ్ ఎక్వేరియంస్ లో వేసేవి చాలా ఉంటాయి. డైమండ్ ఏంజిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఏంటి అన్న? రెండు రకాల కోయా ఏంజిల్ ఉంది, ప్లస్ వేల్ ఏంజిల్ ఉంది. వేల్ ఏంజిల్, కోయా ఏంజిల్. అవి ఏంటి? బ్లాక్ మోర్. అది బ్లాక్ మోర్ ఫిష్ అంటారు. అంటే గోల్డ్ బ్రీడ్ అనమాట. అది దాంట్లోనే బ్లాక్ కలర్ అనమాట. అంటే ఏంటి అన్న? ఇది కూడా గోల్డే. గోల్డ్ ఫిష్ లోనే రెడ్ కలర్, దాంట్లోనే బ్లాక్ మోర్ అంటారు. ఇది బ్లాక్ మోర్. అది బ్లాక్ మోర్. ఇక్కడ కింద పనుకొని ఉన్నవి అది చక్కెర క్యాట్ అంటారు. దాన్ని చక్కెర క్యాట్. అదేంటంటే మనం దాంట్లో ఒక ఫిష్ లో ఒకటి యాడ్ చేస్తే ఆ గ్లాస్ మీద ఉన్న ఫంగస్ అంతా క్లీన్ చేస్తుంది అన్నమాట. ఫంగస్ లాగేస్తా. అదేంటి పొడుగ్గా షార్కులు లాగా ఉన్నాయి. అదేంటి అయ్యే ఈ షార్కులు? టైగర్ షార్క్ అంట. టైగర్ షార్క్. అది టైగర్ షార్క్. ఓకే ఓకే. అట్లా అనమాట. యాక్చువల్ గా అయితే ఇది బెంగాలీలో సుబంకి అంటారు దీని పేరు. ఫిష్ దీని విలువ వచ్చేసి 80 రూపీస్ పెయిర్. పెయిర్ 80 రూపీస్.
ఏంటన్నా స్టాక్ అంతా ఫ్రెష్గా వచ్చినట్టుంది వాటర్ ఇలా ఉండడం అంటే క్లైమేట్ వల్లన క్లైమేట్ వల్ల లిక్విడ్స్ ఏమైనా వేస్తారా ఈ చనిపోకుండా యాంటీ క్లోరిన్ ఉంటది యాంటీబయాటిక్ ఉంటది అంటే క్లైమేట్ బట్టి మనం దాన్ని హీటర్ 20 డిగ్రీస్ హీటర్ పెట్టుకుంటే వాటర్ అనేది ఇంకా ఇలా కూడా డిమ్ అవ్వకుండా ఛాన్సెస్ ఉంటది అది బ్రైట్నెస్ వస్తది ఓకే ఓకే చేంజింగ్ ఉంటది అట్లా గోరామి అంటారన్నది రెడ్ జడాయి గోరామి ఆ దీని విలువ వచ్చేసి 700 రూపాయస్ పేరు ఎందుకన్న అంత కాస్ట్ అది ఈ ప్లాంటెడ్ అక్వేరియం లో యూస్ అయ్యేది ఎక్కువ ఆ ప్లాంటెడ్ అక్వేరియం యాక్చువల్ గా నేచురల్ ఫిషెస్ తో కలిపేది కాదు అది అక్వేరియం లో యాడ్ అది ఆ ఓకే ఓకే ఏదైనాక వైల్డ్ అన్నారు వాటిలో కలపచ్చవి ఆ ఇది అది ఒకటే అదే ఒకటే జాతి అది ఏందన్న పొడుగురా రణా ఇది చైనీస్ వాస్తు అంటారు ఇది ఎందాక చెప్పింది ఇది రెండో ఒకటి ఇది రెండోది అది ఫస్ట్ ఇది సెకండ్ అది లోహాన్ కూడా అంటారు ఫ్లోరాన్ కూడా అంటారు ఇది ఏంటన్న ఇది అరవణ సిల్వర్ అరవణ అంటారు సిల్వర్ అలా దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయి భయ్యా మనం ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మన ఏరియాని బట్టి అది అది లో కాస్ట్ లో పెట్టాం యాక్చువల్ గా అయితే దాని విలువ 5 లక్షలు కూడా ఉంది అబ్బో మళ్ళీ అరవణ ఉంటది 6 ఇంచ్ వస్తుంది దీని విలువ 6 ఇంచ్ వస్తుంది 65,000 ఉంటది దీని కాస్ట్ ఎంత అన్న ఇప్పుడు మన దగ్గరది దీని కాస్ట్ వచ్చి 2000 రూపాయస్ అన్న ఇదేంటి అన్న ఇది ప్యారెట్ ఫిష్ అన్న రెడ్ ప్యారెట్ ఇది ప్యారెట్ అంటే చిలకల్లాగా ఉంటాయి కదా ఇది దాంట్లోనే అలానే ముక్కు ఉంటది దాని నోస్ అలానే ఉంటది ఐస్ నోస్ ఇది దీని విలువ వచ్చేసి 800 రూపీస్ పెయిర్ ఇది 800 ఎల్లో గానీ రెడ్ గానీ 800 రూపీస్ పెయిర్ ఇది ఇది కూడా వైల్డ్ కిందే వస్తుంది ఇది మన చిక్లెట్స్ లో కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇదేంటి అన్న చిన్న ఫిష్ భలే ఉంది అది వచ్చి టామ్ గోరా అంటారు నార్మల్ గోల్డ్ ఫిష్ అన్నా రెడ్ గోల్డ్ ఫిష్ అంటారు ఇది అన్నిట్లో యాడ్ చేసుకోవచ్చు వైల్డ్ లో వైల్డ్ లో లేదు వైల్డ్ ఓన్లీ నార్మల్ ఫిష్ లోనే యాడ్ చేయాలి సాఫ్ట్ ఇది సాఫ్ట్ ఫిష్ ఓకే ఓకే యాక్చువల్ గా దీంతో మాలీ అనేది కలపకూడదు మాలీ యాడ్ చేస్తే దీనికి వెనక వెళ్ళి టైల్ కొరకటం అలా చేస్తుంది సరే ఏంటన్నా వెరైటీ ఉన్నాయి ఈ లాస్ట్ స్టార్స్ ఉన్నాయి లాస్టర్స్ అంటారు అంటే ఇది ఫిషెస్ లో వేసేది కాదు డైరెక్ట్ ప్లాంటెడ్ అక్వేరియం లో పెట్టి ఈ బేబీస్ కూడా వేస్తాయి అన్నమాట కొద్దిగా ఈ ఒక 2 మంత్స్ లో బేబీస్ వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాకపోతే ఈ నేచురల్ ప్లాంట్స్ లో పెట్టవు డైరెక్ట్ నేచురల్ ప్లాంట్స్ లో పెడతాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్ లో పెట్టవు గుడ్ల పెడతాయి అన్నమాట ఇవి ఎన్ని కలర్స్ లో అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ లో మన దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు బ్లూ ఉంది రెడ్ ఉంది ఎల్లో ఉంది వైట్ ఉంది మూడు కలర్స్ ఇవి పేరు ఎంత పడుతుంది ఇది పేర్ వచ్చేసి 1000 రూపీస్ పే 1000 ఈ రొయ్యల్ లాగా ఉన్నాయి కన్నా చూడడానికి రొయ్యల్ లాగే ఉంటాయి కాకపోతే ఇంపోర్టెడ్ అది ఇంపోర్టెడ్ ఐటమ్ అట్లా అన్నమాట అన్న ఇదేంటన్నా ఇది క్యాట్ ఫిష్ అంటారు అన్న ఇది క్యాట్ ఫిష్ ఇది ఇది కూడా వైల్డ్ కిందే వస్తుంది యాక్చువల్ గా ఏంటంటే ఇది పెద్ద జాపనీస్ కోయ్ కార్ప్ తో యాడ్ చేసి పెట్టాం ప్రెజెంట్ దీనికి ఏంటంటే సపరేట్ గా అసలు యాక్చువల్ గా సపరేట్ గా వేయాలి క్యాట్ ఫిష్ అంటే అట్లా నాటి వరకు సపరేట్ ఉండాలి కోయాతో యాడ్ చేయకూడదు కాకపోతే మేము ఇప్పుడు ఐటమ్ వచ్చింది కాబట్టి దాంట్లో పెట్టాం ప్రెజెంట్ ప్లేస్ లేక అలా మిక్స్ చేసేసారు అట్లా ఇవేంటి అన్న పెద్ద ఏంటి జాపనీస్ కోయ్ కార్ప్ ఉన్నాయి జాపనీస్ కోయ్ కార్ప్ జాపనీస్ కోయ్ కార్ప్ అంటారు ఓకే ఓకే ఈ ఆక్సిజన్ లేకుండా బతుకుతుంది అనుకుంటా కదా లేదు లేదు వితౌట్ ఆక్సిజన్ ఉండవన్నా కంపల్సరీ దీనికి మనం ఆక్సిజన్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేయాలి ఇవి క్యాట్ ఫిష్ పేరు ఎంత పడుతుంది ఐపీ పేరు ఎంత పడుతుంది ఇది క్యాట్ ఫిష్ వచ్చేసి 100 రూపీస్ పేరు అది జాపనీస్ కోయ్ కార్ప్ వచ్చి 500 రూపీస్ పేరు 500 రూపీస్ పేరు అది చాలా పెద్దగా ఉన్నాయి అవి కూడా అట్లా ఇది వచ్చి రోజీ బార్బరీ రోజీ బార్బరీ అంటాడు ఇది కూడా మనం ప్లాంటెడ్ అక్వేరియం లో యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏంటంటే ఫిష్ ఎల్లో షేడ్ లో ఉంటది యాక్చువల్ గా కాకపోతే ఇది ప్లాంట్ వేయగానే దీని బాడీ అంతా పింక్ షేడ్ లో యాడ్ అయిపోతుంది ప్లాంట్స్ ఉంటేనా ప్లాంట్స్ నేచురల్ ప్లాంట్స్ వేయగానే సెకండ్స్ లో మీకు ఇక్కడ మధ్య మధ్యలో ఇప్పుడు కూడా పింక్ కనపడుతున్నాయి అది అవునవును కనపడుతున్నాయి యాక్చువల్ గా మీరు ప్లాంటెడ్ వేసి చూడండి దీంట్లో యాడ్ అయ్యింది ఏమంటే ఇవేంటి అన్న ఇది బనానా చిక్లెట్స్ అంటారు ఇది బనానా చిక్లెట్స్ బనానా చిక్లెట్స్ ఇవి పేరు ఎంత పడతాయి ఈ పేరు వచ్చేసి 150 పేరు 150 పేరు ఇవి ఇది వచ్చేసి 80 రూపీస్ పేరు 80 రూపీస్ పేరు వీటికన్నా ఇది తక్కువ రేట్ ఇంకా అంటే ఇది వైల్డ్ కింద వస్తుంది ఇది వైల్డ్ ఇది సాఫ్ట్ సాఫ్ట్ ఇవి ఏంటన్నా ఇది వచ్చేసి గ్రీన్ జీబ్రా గ్రీన్ జీబ్రా గ్రీన్ జీబ్రా అంటారు ప్లస్ ఎల్లో జీబ్రా రెండు యాడ్ చేసి పెట్టామన్నమాట అట్లా ఈ రెండు కూడా అవకాశం ఉంది ప్లాంటెడ్ లో వేసే ప్లాంటెడ్ లో సూపర్ గా ఉంటది అన్నమాట వాటర్ బ్రైట్నెస్ కూడా మంచిగా ఉంటది అట్లా
అది రెడ్ క్యాప్ అంటారు. అది రెడ్ క్యాప్ అది బాగా హంప్ ఉంటుంది అన్నమాట హెడ్ మీద, అట్లా డబల్ షెడ్ లో ఉంటుంది. ఇవేనా? ఇది వచ్చి మోలీ అంటారు. మోలీ మోలీ మిక్స్డ్ మోలీ అన్న. వీటిలో పిల్లలు పెట్టే ఏమైనా ఉంటాయా? బేబీస్ పెడతాయి కూడా. లేదంటే ఇప్పుడు స్టమక్ కి మొత్తం కస్టమర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఉంటే ఒక నాలుగైదు పేర్లు ఉంటాయి బేబీస్ పెట్టి. నేను అనేది ఇది కాదన్నా, ఇప్పుడు చూసిన ఫిషెస్ అన్నిట్లో ఏమైనా పెట్టాయి బేబీస్ స్పాట్ లో పెట్టి. ఇది ఒకటి చాక్లెట్ మాలి, ఒకటి చాక్లెట్ పెడతాయి. వేరే చాక్లెట్ మాలి అంటారు. ఈ పేరు అంతా ఇది వచ్చేసి 60 రూపీస్. అవి రెండు, ఇది వచ్చి 50 రూపీస్. 50 60ఆ? అంటే పెద్దయ్యా ఇది సైజ్. ఇవేంటి కింద? అవి సిల్వర్ డాలర్స్ అంటారు. సిల్వర్ టిన్ ఫాయిల్, సాదా టిన్ ఫాయిల్ అంటారు. సిల్వర్ టిన్ ఫాయిల్ కూడా అంటారు దాన్ని, సాదా టిన్ ఫాయిల్ అంటారు. ఇవి పేరు ఎంత పడుతుంది అన్న? 100 రూపీస్ పేరు. ఇది 100 రూపీస్. దీని రెడ్ కలర్ ఉంది, అది కూడా అదేనా? అది కాదు, అది షేడ్ వచ్చింది అంతే. షేడ్ అంటే కలర్, అది షేడ్ మారుతాయి కొంచెం. అది బాగుంది. ఇవేంటి మేడం? ఇవి వచ్చేసి ఫైటర్స్ అండి. ఫిమేల్ ఫైటర్స్ అంటారు. ఈ ఫైటర్స్ లో మేల్స్ ఫిమేల్స్ రెండు వస్తాయి. మేల్స్ అనేది రెండు కలిపి పెట్టకూడదు. ఎందుకంటే ఆ రెండు వచ్చేసి మేల్స్ అంటే ఇలా వస్తాయి. దీంట్లో 9 కలర్స్ వస్తాయి. 9 కలర్స్ వస్తాయి దీంట్లో ఒక ఫిష్ లో. ఇవి వచ్చేసి చైనాలో కోడి పందాలు ఎలా వేస్తామో మేము అలానే చైనాలో వీటితో పందాలు వేస్తారు ఫైటర్స్. దానికోసం వీటికి ఫైటర్ అనే పేరు వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు వీటిలో ఎన్ని కలర్స్? 9 కలర్స్ ఉంటాయి అంటున్నారా? అవి ఒక్క ఫిష్ లో 9 కలర్స్. ఇది చాలా బాగుంది సార్ చూడు. ఒక్క ఫిష్ లో 9 కలర్స్ ఉంటాయి. దీన్ని చూస్తే మన బనారస్ శారీలు తయారు చేశారన్నమాట. ఓపెన్ చేయగానే 9 కలర్స్ అలా కనిపిస్తుంటాయి. కలర్ షేడ్ ఎక్కువగా ఉంది. ఇది చూసుకోవచ్చు అన్నమాట. నేల్ అనేది ఈ ఫైటర్స్ అనేవి ఏంటంటే మామూలు ఫిషెస్ లో అన్ని సాఫ్ట్ ఫిషెస్ అన్నిట్లో వేసుకొని పెట్టుకోవచ్చు. మేల్స్ వాటిని ఏం చేయవా? మేల్స్ అయినా ఏమైనా ఫైటర్స్ అనేది కలిసి పెట్టవచ్చు. వాటిని ఏం చేయవా? ఇవి వాటిని ఏం చేయవు. ఈ ఫిమేల్స్ మేల్ రెండు మేల్స్ ఏ కొట్టుకుంటాయి. వాటి ఓన్లీ ఆ జాతి వరకే కొట్టుకుంటాయి. ఆ జాతి రెండు మేల్స్ ఏ కొట్టుకుంటాయి. మేల్ ఫిమేల్ కూడా ఏం చేసుకోవు. ఇప్పుడు ఎవరైనా కావాలంటే ఇలా చిన్నది బాగుంది, ఇలా ముద్దుగా ఇలాంటివి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇవి ఇవి ఎంత పడుతుంది? పేరు ఎంత పడుతుంది? పేరు వచ్చేసి 600 పడుతుంది. 600 పేరా? ఏంటంటే ఫుల్ మూన్ ఫైటర్స్ అన్నమాట. ఇంపోర్టెడ్ అంటే అలా వస్తాయి. ఆర్డినరీ కూడా వస్తాయి. ఆర్డినరీలో వచ్చేసి మీకు అయ్యి ఆర్డినరీయా? ఆర్డినరీ ఇచ్చే 100 రూపీస్ దాకా కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది అయితే 100 రూపీస్ ఇస్తారు. ఆర్డినరీ అంటే ఎక్కువ రింగ్స్ ఉండవు. రింగ్స్ ఉండవు. Stumbled at the start line.